హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు కొత్త బంగారు లోకం. ఈ వీడియోలో పన్నా జ్యూలర్స్ ఎక్స్క్లూజివ్ నుండి బ్యూటిఫుల్ ఐడల్స్ని చూడబోతూ ఉన్నామండి. గాడ్ ఐడల్స్తో పాటు దీపారాధన కుందులు మరియు కుంకుమభరణ, ఉగ్గుగిన్నె, ఇలా మనము గోల్డ్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి. అండ్ అలాగే పన్నా జ్యూలర్స్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో మనకు లొకేట్ అయి ఉంటుందండి. స్టోర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ హైదరాబాద్ వరకు వెళ్ళి కలెక్షన్ని చూడడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే పన్నా జ్యూలర్స్ ఎక్స్క్లూజివ్ బెంగళూరులో 3 డేస్ పాటు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి ఈ నెల 8, 9, 10 తారీఖులలో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బెంగళూరులో జరగబోతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్కి అటెండ్ అయ్యి కూడా మీరు లైట్ వెయిట్లో ఉండేటువంటి కలెక్షన్స్తో పాటు బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు అండి. కుందన్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుంది, పోల్కి డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. మీరు డైమండ్ కలెక్షన్ కావాలి అనుకున్నా, గోల్డ్లో కావాలి అనుకున్నా, లేదు లైట్ వెయిట్లో జ్యువెలరీ కావాలి అనుకున్నా కూడా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది ఎగ్జిబిషన్లో ఉంటుంది. ఎగ్జిబిషన్ అడ్రస్ లొకేషన్ వచ్చేసి గాయత్రి విహార్ ప్యాలెస్ గ్రౌండ్స్ బెంగళూర్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇక కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డిజైన్స్లో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్లో మనకు గాడ్ ఐడల్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా, కొంచెం హెవీ వెయిట్ కావాలి అనుకున్నా, అన్నీ కూడా మనకు సాలిడ్గా వచ్చినటువంటి డిజైన్స్. సో విఘ్నేశ్వరునిలోని కొన్ని ప్యాటర్న్స్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ డిజైన్ 17.020 గ్రామ్స్లో ఉందండి, 10 గ్రామ్స్లో, 9 గ్రామ్స్లో, 11 గ్రామ్స్లో, ఇలా మనకు ఈ డిజైన్స్ అనేది డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ 12.44 గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్. నెక్స్ట్ మనము ఆంజనేయ స్వామి వారిలో ఉన్నటువంటి కొన్ని డిజైన్స్ని చూడబోతూ ఉన్నాము. అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి, 10.8 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో వచ్చేసింది. సాలిడ్గా ఉండేటువంటి డిజైన్స్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ 16.93 గ్రామ్స్ ఉందండి. కొంచెం వెయిట్ ఎక్కువలో కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు, మనకు బేస్డ్ ఆన్ వెయిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనము సాయిబాబా డిజైన్స్ని చూస్తూ ఉన్నామండి. అందులో ఇది ఫస్ట్ డిజైన్, చాలా లైట్ వెయిట్లో వచ్చింది. 4.98 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో ఈ డిజైన్ అయితే అవైలబుల్లో ఉందండి, స్మాల్ సైజ్లో ఉంటుంది. నెక్స్ట్ లార్డ్ సివాన్ చూస్తూ ఉన్నాము, చాలా మంచి డీటెయిలింగ్తో అయితే వచ్చేసిందండి ఈ డిజైన్. మనకు లైట్ వెయిట్లోనే అవైలబుల్లో ఉంది, సాలిడ్గా వచ్చినటువంటి ప్యాటర్న్ అండి, 5.1 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో ఉంది. నెక్స్ట్ గోమాతను చూస్తూ ఉన్నామండి, 14.96 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో ఉంది. సో మనకు టోటల్గా ఈ విధంగా డిజైన్ అనేది ఎలివేట్ అయితే అయ్యి వచ్చింది. అండ్ నెక్స్ట్ మనము కొన్ని బౌల్ డిజైన్స్ని చూడబోతూ ఉన్నాము. సో అందులో ఇది ఫస్ట్ డిజైన్, 29.37 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో ఉంది, చుట్టూ అంతా డిజైన్ అయితే వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ డిజైన్ని చూసేద్దాము. సో ఈ డిజైన్ వచ్చేసి 20.4 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఉంది. మనకు ఈ చుట్టూ ఇచ్చినటువంటి డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా డిజైనర్ వేర్లో కావాలి అన్నా ఉన్నాయి, లేదా ప్లెయిన్ డిజైన్స్లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బౌల్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చినటువంటి డిజైన్. సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ 24.64 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ కుంకుమభరణల్లోని కొన్ని డిజైన్స్ని చూసేద్దాము. అందులో ఇది ఫస్ట్ డిజైన్, 11.37 గ్రామ్స్ ఉంది. లోపల ఈ విధంగా ఉంటుందండి డిజైన్ అనేది, చుట్టూ అంతా కూడా మనకు సన్నని డిజైన్ అనేది హైలైట్ చేశారు. నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. సో కుంకుమభరణలోనే ఇది మరొక ప్యాటర్న్ అండి, లోపల ఈ డిజైన్కి కూడా ఈ విధమైనటువంటి లుక్ అనేది ఉంటుంది. చుట్టూ అంతా కూడా సన్నని తీగ వర్క్ అనేది ఎలివేట్ అయింది. ఇది కొంచెం లైట్ వెయిట్లో వచ్చినటువంటి మరొక డిజైన్, కొంచెం స్మాల్ సైజ్ అనేది వస్తుందండి. 10.08 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో ఈ డిజైన్ అయితే అవైలబుల్లో ఉంది. ఇంకొంచెం బిగ్ సైజ్లో కావాలి అనుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ డిజైన్కి వెళ్ళిపోవచ్చండి. 16.99 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో ఈ డిజైన్ ఉంది. చుట్టూ అంతా కూడా మనకు సన్నని తీగ ప్యాటర్న్లో అండ్ ఫ్లవర్ డిజైన్లో ఈ వర్క్ అంతా కూడా ఎలివేట్ అయింది. నెక్స్ట్ స్టోన్ వర్క్తో ఎంబోజ్ అయినటువంటి ప్యాటర్న్ కావాలి అనుకున్నట్లయితే 47.01 గ్రామ్స్ గోల్డ్ వెయిట్తో ఈ డిజైన్ అయితే అవైలబుల్లో ఉంది. నక్షీ వర్క్లో వస్తుందండి, టోటల్లీ ఎంబోజ్డ్ వర్క్ అనేది ఉంటుంది.
అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ ఇంకొంచెం బిగ్ సైజ్లో వచ్చేసింది అండ్ డిజైనింగ్ డీటెయిలింగ్ అంతా కూడా కొంచెం మనకు హెవీ లుక్లో ఉంటుంది. 67.05 grams గోల్డ్ వెయిట్తో ఈ డిజైన్ ఉందండి. సేమ్ ప్యాటర్న్లోనే ఇంకా హెవీగా కావాలి అనుకున్నట్లయితే ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎమరాల్డ్ స్టోన్స్ హైలైట్ అయి వచ్చాయండి. అండ్ ఈ డిజైన్ 96.094 grams గోల్డ్ వెయిట్తో ఉంది. నెక్స్ట్ ప్లేట్స్లోని కొన్ని డిజైన్స్ని చూసేద్దాము. సో ఇది ఫస్ట్ డిజైన్ అండి, మిడిల్లో అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. అండ్ ఈ డిజైన్ 45.99 grams గోల్డ్ వెయిట్తో ఉన్నటువంటి ప్యాటర్న్. ప్లెయిన్ డిజైన్లో కూడా చిన్న చిన్న ప్లేట్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు సింపుల్గా ప్లెయిన్ డిజైన్లో వచ్చేసింది. 29.11 grams గోల్డ్ వెయిట్తో ఉందండి. నెక్స్ట్ గ్లాసెస్లో ఇది ఫస్ట్ డిజైన్. సో ఈ డిజైన్ వచ్చేసి మనకు చుట్టూ అంతా ఈ విధంగా సన్నని డిజైన్ అయితే తీసుకున్నారు. 30.66 grams గోల్డ్ వెయిట్తో ఈ డిజైన్ ఉందండి. ఇది మరొక డిజైన్. మనకి డిజైన్ అనేది చేంజ్ అయింది అండ్ వెయిట్ కూడా చేంజ్ అవుతుందండి బేస్డ్ ఆన్ డిజైన్. ఈ డిజైన్ వచ్చేసి 36.36 grams గోల్డ్ వెయిట్తో ఉందండి. నెక్స్ట్ డిజైన్ని చూసేద్దాము. సో ఇది వచ్చేసి పంచపాత్రలోని మరొక ప్యాటర్న్. సో ఈ డిజైన్ కూడా మనకి ఈ విధంగా చుట్టూ అంతా డిజైనర్ వేర్లో వచ్చేసింది. 35.94 grams గోల్డ్ వెయిట్తో ఉందండి. మనము ఈ పంచపాత్రలోకి స్పూన్ని చూస్తూ ఉన్నాము. సో ఈ స్పూన్ వెయిట్ వచ్చేసి 11.62 grams ఉందండి. సో ఇక్కడ మీకు వెయిట్ అనేది మిస్ అయింది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో టోటల్గా ఈ విధంగా ఉంటుంది మనకు. అండ్ నెక్స్ట్ స్మాల్ సైజులో సింపుల్గా వచ్చినటువంటి స్పూన్ని చూస్తూ ఉన్నాము. 5.56 grams గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ ఇది. అండ్ నెక్స్ట్ దీపారాధన కుందుల్లో ఇది ఫస్ట్ డిజైన్ అండి. సో మనకు రెండు కుందులు వస్తాయి కదండి. సో ఫస్ట్ మనము సింగిల్ కుంది చూస్తూ ఉన్నాము. 28.52 grams ఉంది ఈ డిజైన్. సేమ్ ప్యాటర్న్లోనే మరొక డిజైన్ కూడా ఉంటుందండి. సో మనకు రెండు కావాలనుకుంటే రెండు తీసుకోవచ్చు, లేదు సింగిల్గా కావాలి అనుకున్నట్లయితే సింగిల్గా కూడా బై చేసుకోవచ్చు అండి. ఈ డిజైన్ 27.33 grams ఉంది. రెండు ఈ విధంగా ఉంటాయండి. సో ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకోవచ్చు, మంచి లుక్ అయితే ఉన్నాయి డిజైన్ అనేది. అండ్ అలాగే నెక్స్ట్ ఉగ్గుగిన్నెల్లోని కొన్ని ప్యాటర్న్స్ని చూసేద్దాము. అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి, కొంచెం బిగ్ సైజ్లో వచ్చింది. 10.04 grams గోల్డ్ వెయిట్తో ఉంది ఈ ఉగ్గుగిన్నె. అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. కొంచెం స్మాల్ సైజ్లో కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు. 6.03 grams గోల్డ్ వెయిట్తో ఈ డిజైన్ ఉందండి. ఇంకొంచెం బిగ్ సైజ్లో ఇది మరొక డిజైన్. 17.61 grams ఉంది. ఈ డిజైన్ కొంచెం బిగ్ సైజ్లో వచ్చేసిందండి అండ్ ప్యూర్ ఎల్లో గోల్డ్లో ప్లెయిన్ డిజైన్తో ఉంటుంది. కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. ఇదండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.